పుస్తెలమ్మైన పులస దినాలే అని గోదావరి జిల్లాలో శాస్త్రం ఉన్నది. పులస కోసం ఎంత ఖర్చు అయినా వెనకాడరు, అది వాళ్ళ డెడికేషన్ అంటే. మనం 150-200కే అమ్మో గంత రేటా అంటుంటాం కదా. గోదావరి జిల్లాలో ఈ సీజన్లో దొరికే పులస షాప కోసం ఎంతన్నా తగ్గేదేలే అంటారు. ఏంటి రంగులో దగదగ మెరిచిపోతుంది కదండి చేప, మరి ఇదే పులస చేప అంటే? దీన్ని పులస చెట్టుకొని తీంచే ఉంటది నా సామిరంగ, స్వర్గం పల్లె అంచుల్నే ఉన్నట్టు ఉంటదండి బాబోయ్. తినోళ్ళు అయితే రుచి గురించి అడగొద్దంటారండి, తిననోళ్ళు తినేటందుకు నాలుకని లబలబలు ఆడిస్తుంటారు. ఉప్పు కారం దట్టించి మసాలాలు పట్టించి ఒల్లిపాయ కాలు చేసి గసగసాలు నూరి సన్నటి మంట మీద చేపల కూర వండితే కమ్మటి వాసనకు ఇంకా వాడకట్టంతా ఇంటి ముందుడికి రావాలండి బాబు. అదిగో అట్లుంటుంది దీని రుచి. కోనసీమ జిల్లా సగినేడిపల్లి రాములంకల గోదాట్లో చేపలు పట్టబోయిన మత్స్యకారులకు ఈ కిలోన్నర పులస చిక్కిందంటండి. అంతే ఇక వాళ్ళ పంట పండిపోయింది. ఆ ఊరి మాజీ సర్పంచ్ బర్రసీన్ గారు ఉన్నారు కదండి, మరేమో ఈ సంగతి ఆయనకు తెలిసిపోయిందండి. ఎంత రేట్ అయినా ఏం పర్లేదురా బాబు, నేను కొనేస్తానని చెప్పి 24,000 ఇచ్చేట్టుకు వెళ్ళారండి బాబు ఆయన. అదిగోండి చేప మొక్కని చక్కగా కడిగేసి ఇంట్లోకి వెళ్ళి పొయ్యి మీద పులిసెట్టి వండుతుంటేనండి నా సామిరంగ ఈడదాంక వచ్చిందండి వాసన. బర్రసీన్ గారి చేపల కూరకు మనదిష్టే తగిలేట్టుంది. చేప ముక్క అలాగే పొయ్యి మీద కుత కుత ఉడుకుతుంటే ప్రాణం ఆగట్లేదండి బాబు. ఏడండి సీన్ గారు, ఆవురావురు మన ఆకలితో ఉన్నాం, ఎప్పుడు ఇస్తారు? కూర దగ్గర పడినట్టు ఉందండి బాబు. ఓసారి రుచి చూసి చెప్పండి ఓ సర్పంచ్ గారు. ఏ మీరు సూపర్ ఉన్నారంటే ఇక తిరిగేముందండి బాబు. ఈ కూర అంతా ఒక్క సర్పంచ్ గారు ఒక్కరే తినేస్తారని దిష్టి పెట్టకండి, కూడా చుట్టాలని కూడా పిలిచాడంటలేండి. మరి ఎంతైనా గోదావరి వాళ్ళం కదండి, పులుసు అంటే మాకు అదో ఇదండి బాబా.